ఫౌండర్స్ అందరికీ ముందుగా ఆన్పేసు తరపు నుంచి శుభాకాంక్షలు. వచ్చే శనివారం అనగా 24వ తారీఖు మన ఆన్పేసు నుంచి చాలా పెద్ద ఈవెంట్ ఉందని చెప్పేసి లాస్ట్ వీక్ యాష్ గారు మనకు చెప్పారు. సో ఖచ్చితంగా మన ఏపీ తెలంగాణ నుంచి ఆల్మోస్ట్ 2 లక్షల మంది ఫౌండర్స్ ఉన్నారు. అందులో సగం మంది, అట్లీస్ట్ 100,000 మంది మన ఏపీ తెలంగాణలో నుంచి పార్టిసిపేట్ చేస్తే యాష్ గారికి మనం అది ఇచ్చే గౌరవం. సో తప్పకుండా మనకి యాపిల్స్ అనేవి చాలా తొందరగా చాలా దగ్గరలోనే ఉన్నాయి. తప్పకుండా యాష్ గారిని మనం ఎంకరేజ్ చేద్దాము, మన కంపెనీని విశ్వవ్యాప్తం చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ ఇన్ ఇట్ టు విన్ ఇట్. సో వీఆర్ ఇన్ ఇట్ టు విన్ ఇట్. ఐఎమ్ చిల్లా వెంకట్ ఫ్రమ్ కోదాడ ఆన్పాసివ్ టీమ్. సో రేపు 24వ తారీఖు జరిగే మన యాష్ గారి యొక్క మెగా ఈవెంట్, ఏదైతేనేమో యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మనం కండక్ట్ చేసే ఈ ఈవెంట్ని అందరూ కూడా, కోదాడలో ఎంతమంది ఉన్న 7,000 పీపుల్ మ్యాక్సిమం ఉన్నామో, ఈ 7,000 పీపుల్ ప్రతి ఒక్కరు కూడా మన ఈ ఈవెంట్కి అటెండ్ అయ్యి యాష్ గారి యొక్క మీటింగ్ని మనం అందరం కూడా సక్సెస్ చేసే వాళ్ళగా కృషి చేద్దాం. థ్యాంక్ యూ. వీఆర్ ఇన్ ఇట్ టు విన్ ఇట్. థ్యాంక్ యూ. జై ఆన్పాసివ్. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ గ్రేట్ ఫౌండర్స్. మన యాష్ గారు ఈ మంత్ 24వ తారీఖు కనెక్ట్ చేయబోయే యూట్యూబ్ కానీ ఓకనర్ ద్వారా కానీ ఎలాంటి మీటింగ్ పెట్టినా కానీ మన కోడ నుంచి అప్రాక్సిమేట్లీ 7,000 దాకా ఉన్నారు. ప్రతి ఒక్కరూ అటెండ్ కావాలని చెప్పని మనసుగా కోరుతున్నాను. అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 2 లక్షల మంది ఫౌండర్స్ ఉన్నారు. అందులో మెయిన్ మెయిన్ లీడర్ చాలామంది ఉన్నారు. కాబట్టి దయచేసి ప్రతి లీడర్ కూడా మన డౌన్లైన్ వారికి ఇంటిమేషన్ ఇచ్చి రేపు 24వ తారీఖు ఓకనట్ మీటింగ్ని అటెండ్ చేయించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే మనం ఎంతమంది అటెండ్ అయితే అటెండ్ అయిన మెంబర్ చూసుకొని మన సీఈఓ మన గాడ్ హ్యాపీగా ఫీల్ అయ్యి మనకి యాపిల్స్ తొందరగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి యాపిల్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు అటెండ్ కావాలి. ప్రతి ఒక్క లీడర్ కూడా మన డౌన్లైన్లో ప్రతి ఒక్కరు మోటివేషన్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ విన్ ఇట్ టు విన్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, ఐ అబ్దుల్ రహీమ్ కుమార్ ఫ్రమ్ కోదాడ ఆన్పాసివ్ నుంచి. రేపు జరగబోయే 4th వెబినార్ చాలా అద్భుతం జరగబోతుంది. సీఓ గారు చాలా పెద్ద అప్డేట్ చెప్పబోతున్నారు. మన కోదాడ తరఫు నుంచి సుమారుగా 7,000 మంది పైన ఓనర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరూ మన యొక్క 24th జరిగే ఓకనెట్ మీటింగ్కి అందరూ అటెండ్ కావాలి. అండ్ యూట్యూబ్లో జరిగే వీడియోస్ కూడా అందరూ చూడండి. ఇంకో చాలా విషయము, మనకు ఈ చెప్పబోయే అప్డేట్ కూడా చాలా బిగ్గా ఉండాలంటే మనకు మీటింగ్ అటెండ్ అయ్యే వాళ్ళు కూడా బిగ్ మెంబర్స్ ఉంటే మనకు బిగ్ అప్డేట్ వస్తుంది. కాబట్టి మన యొక్క బిగ్ స్క్రోల్ అనేది ఎక్కువ ఉంటే మనకు మంచి న్యూస్ వస్తుంది. అందరూ మీటింగ్ అటెండ్ అవ్వాలి. మనకు చాలా తొందరలో మనకు యాపిల్స్ అనేవి రెడీగా ఉన్నాయి. అందరూ రెడీగా ఉండండి, అందరూ మీటింగ్ అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వీఆర్ ఇన్ ఇట్ టు విన్ ఇట్. ఓకే, హాయ్ ఫౌండర్స్, ముందుగా అందరికీ ఆన్పాసివ్ తరపు నుంచి శుభాకాంక్షలు. రేపు 24వ తారీఖు అంటే వచ్చే శనివారం యాష్ గారు చాలా పెద్ద రేంజ్లో ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. అది యూట్యూబ్లో ప్లాన్ చేసినా, మన ఓకనెక్ట్లో ప్లాన్ చేసినా, ఎలా ప్లాన్ చేసినా సరే యాష్ గారు ఏ రేంజ్లో ప్లాన్ చేస్తున్నారో మనం కూడా అంతే రేంజ్లో, అంటే లాస్ట్ టైం వరకు 20,000 మెంబర్స్ పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఇప్పుడు దాదాపు 2 లక్షల మంది పార్టిసిపేట్ చేసి ఆ ఈవెంట్ని మెగా సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. సో ఈ ఈవెంట్ ద్వారా నెక్స్ట్ కమింగ్ డేస్లో యాపిల్స్ చాలా దగ్గరలోనే మనకు వస్తున్నాయి. సో యాష్ గారు చేస్తున్న కష్టాన్ని మనం గుర్తించి మనం కూడా అంతే రేంజ్లో ఆయన ఎప్పుడు మీటింగ్ పెట్టినా సరే మన నెంబర్ అనేది హైక్లో ఉండాలి. సో అందరూ లీడర్స్ కూడా వాళ్ళ టీం మెంబర్స్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీఆర్ ఇన్ ఇట్ టు విన్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఆన్పాసివ్ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన వందనాలు. మన కుటుంబ సభ్యులు తెలియజేది ఏంటంటే, రేపు 24th నాడు జరగబోయేటువంటి యూట్యూబ్ ఈవెంట్లో మన ఆన్పాసివ్ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాదాపుగా ఎంతమంది పార్టిసిపేట్ చేయాలంటే 2 లక్షల మంది పార్టిసిపేట్ చేసే విధంగా మనందరం కృషి చేయాలి. మరొకటి, రేపు మన ఆన్పాసివ్ సీఈఓ మన గాడ్ ఫాదర్ గాడ్ యాష్ ముఫేరా గారు మనకి మన యాపిల్స్ని అందజేయబోతున్నారు. 24 మనందరం సిద్ధంగా ఉండాలి. గెట్ రెడీ,
మినిట్ టు మినిట్ ఓకే 24 తారీఖున మన యాష్ గారు పెట్టే మీటింగ్కి వెబినార్కి అందరూ అటెండ్ అయ్యి ఓ కనెక్ట్లో కానీ యూట్యూబ్ ఛానల్ దేంట్లో పెట్టినా కానీ అందరూ అటెండ్ అయ్యి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వచ్చేటటువంటి వాళ్ళ టీంలో ఎక్కువ మొత్తంలో అటెండ్ అయ్యగలరు లక్షకు మించి అటెండ్ అయితే మన యొక్క తెలుగువారి ముందుకు రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి యు ఆర్ యూనిట్ టు యూనిట్.